ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మార్చి నెలలో ప్రాణం పోయినా సరే మకర రాశివారు ఈ మూడు తప్పులు చేయకండి ఈ రాశివారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు ఉన్నదంతా ఓడ్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు అయితే మార్చి నెలలో మకర రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ నెలలో మకర రాశివారు చేయకూడని మూడు తప్పులేంటి అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మంచి పనులు చేస్తారు సొంతగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో అధికంగా ఉంటుంది వీరు సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్లరు ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదలరు బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు కానీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడరు సహజంగా వీరు ఎదుటివారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు ఏదైనా పనిలో వీరు ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు మకర రాశి వారు మతం దైవం ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటవారికి సహాయం చేస్తారు అయితే వీరు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి విస్తరించాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నవారు కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు కానీ మీకు నచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయటం మంచిది సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్టును ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు దీనివల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది గతంలో బ్యాంక్ లోన్లు కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది మీకు శ్రమకు తగిన విధంగా ఆదాయం అనేది వస్తుంది అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి డబ్బులు లేవు అని అనకుండా డబ్బులు ఎప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు మంచి లాభాలను పొందుతారు తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటివి కొన్ని సందర్భాలలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవటం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ మీ చుట్టుపక్కల వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని కూడా పొందుతారు ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయమే కానీ అపజయం అనేది ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇతర వ్యాపారాలపైన దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వల్ల అనుకూల ఫలితాలను పొందుతారు దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కలుగుతుంది ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో వీరికి మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి చర్మ వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు రక్తపోటు థైరాయిడ్ కీళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పెట్టుబడి పెట్టినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది వీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు వీరికి జాలి దయ అధికంగా ఉంటాయి వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మీరు ఈ సమయంలో చేయకూడని మూడు తప్పులేంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు ఇది కూడా చాలా ప్రమాదం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి స్నేహితులు కానీ పై అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి పలకరించండి తర్వాతే మీ పని చేసుకోండి లేదంటే వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవర్షకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు దారి చేరవు బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచావరణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలు నశించిపోతాయి మీరు జీవితం లో మంచి స్థాయికి చేరుకోవటానికి శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదలో దీపారాధన చేస్తున్నట్లయితే ఈ రాశి వారు లక్ష రెట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహుశేని స్తోత్రాలు చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు పడమరకు ఉత్తరకు మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నీతితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసినట్లయితే మీరు జీవితంలో విశేషమైన అదృష్టం వరిస్తుంది సో చూశారు కదండీ మార్చి నెలలో మకర వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ నెలలో మకర వారు చేయకూడని మూడు తప్పులేంటి అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా త్రే నమ